మునుగోడులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. పూర్తి వివరాలతో కూడుకున్న సమాచారాన్ని అందించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అటు కేంద్ర పరిధిలో పనిచేస్తున్న సిబిఐ కానీ ఇతర విచారణ సంస్థలు కానీ, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో పనిచేస్తున్న ఏసీబీ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద, ఈ రెండింటి మీద, రెండు ప్రభుత్వాల మీద కాంగ్రెస్ పార్టీకి విశ్వాసం నమ్మకం లేదు. కాబట్టి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జ్ పర్యవేక్షణలో ఏ రోజుకు ఆ రోజు నివేదికలు కోర్టుకి ఇచ్చే విధంగా నిరంతర పర్యవేక్షణలో విచారణ జరిపించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆ ఆడియోలోనే ఉంది. వీళ్ళంతా సన్నాసోళ్ళు, వీళ్ళు సెల్లనోళ్ళు. బండి సంజయ్, కిషన్ రెడ్డిని ఎవడు నమ్మడు, ఈడెవడు పట్టించుకోడని. పేగాని సాది మీద అబ్దుల్లా దివానా అని ఊర్లో ఉంది, సామెత ఉంది. లేకపోతే ఊర్లో పెళ్ళి అంటే కుక్కలకంత సందడి అని కూడా ఇంకోటి ఉంది, కొంచెం మొరటుగా. బండి సంజయ్ ఎవరం కట్టుంది, ఎవడు అడిగింది ఆయనను? ఆయన సెల్లనోడు, ఆయన మీద ఆరోపణ లేదు, ఆయన మీద కేసు లేదు, ఆయన అడిగినోడు లేడు, చేరుతన్నోడు లేడు, చెప్పినోడు లేడు. జోకరేశాలు ఇవన్నీ. ఇదంతా కలగాపులగం అయిపోయి కొంతమంది జోకర్లు, కొంతమంది బ్రోకర్లు కలిసి తెలంగాణ పరువు ప్రతిష్ట తీస్తున్నారు. ఆయన నీళ్లు కాదు, యాసిడ్ పోసుకొని చేసినా కూడా ఆయన గురించి ఎవడు ఆలోచన చేయడు. అట్లనే చెప్తే నెత్తి మీద ఉన్న నాలుగు కూడా ఊసిపోతాయి. ఎందుకయ్య నీకంత? ఏం పని ఉంది? నేను ఎవడు అడిగిండు, నీకేం సంబంధము? ఆ వీడియో ఆడియోలోనే క్లియర్గా తెలిసింది. బండి సంజయ్, కిషన్ రెడ్డికి ఇది సంబంధం లేదా, ఉత్త సెల్లనో లాలకి ఏంది లేదు, ఏదైనా ఉంటే ఢిల్లీ నుంచే డైరెక్ట్ డీల్ చేద్దామని ఆ ఆడియోలలో వచ్చింది. ఇంత స్పష్టంగా చెప్పినాక ఆయన పోయి గుళ్ళె జోరుతా, గుళ్ళె దేవుని మీద పెడతా అంటాడు. అంత బుద్ధిమంతుడైతే మునుగోడు నియోజకవర్గంలో మందు పోయకుండా ఓట్లు అడుగుదాము, యాదగిరి కుట్ట నరసింహస్వామి మీద ఒట్టేద్దామంటే గాడిదలు తప్పించుకుపోయారు అందరూ, టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. నిజంగానే మీకు ఆ దేవుడి మీద నమ్మకం ఉంది, మీరు దేవుణ్ణి నమ్మితే ఇప్పుడు కూడా సమయం ఉంది. 24 గంటలలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చినా పర్లేదు, నేను వస్తే దేవుడి మీద ఒట్టేస్తా, లేదు వాళ్ళ అభ్యర్థులు వస్తే మా అభ్యర్థిని పంపిస్తా. అదే యాదగిరి కుట్ట నరసింహస్వామి మీద ఒట్టేసి సుక్క మందు పోయకుండా మునుగోడు నియోజకవర్గంలో ఓట్లు అడుగుదాం, ప్రజా తీర్పు కట్టుబడి ఉందామని రూపాయి వంచకుట ఏదో వాళ్ళ కండిషన్స్ పెట్టమన్నాను. మునుగోడు ఎన్నికలకు సంబంధించి యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి మీద ఓట్టేద్దాము, పార్టీ అధ్యక్షులుగా బండి సంజయ్ గారు, ఒకవేళ కేసీఆర్ గారిని నేను అడగడానికి ఆయన రావడానికి ఇబ్బంది ఉంటే తారక రామారావు గారు ఉన్నారు కదా, వారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను వస్తా, ముగ్గురం పోయి ఓట్టేద్దాం. ఎన్నికల అక్రమాలకు పాల్పడకుండా ఇక్కడ ఓట్లు అడిగి ప్రజా తీర్పు కట్టుబడి ఉందాం. ఒకవేళ అధ్యక్షులు వద్దంటే అభ్యర్థులను, రాజగోపాల్ రెడ్డి గారిని, ప్రభాకర్ రెడ్డి గారిని రమ్మనుండ్రి, పాల్వే శ్రవంతి గారు వస్తారు. ఆ అమ్మాయి మొదటి నుంచి కూడా ఆడబిడ్డ అదే విజ్ఞప్తి చేస్తుంది, డిమాండ్ చేస్తుంది. ముగ్గురు కలిసిపోయి ఒట్టేయండి. పెద్దలు జీవన్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, దామోదర్ రెడ్డి గారు మా వైపు నుంచి సాక్షులకు వస్తారు, మీ వైపు నుంచి ఎవరిని తెచ్చుకుంటారో తెచ్చుకోండి. కాబట్టి నిజంగా ఉపయోగపడేది, ప్రజలకు ఏమైనా ప్రయోజనం ఉండేదాని మీద మనం ఏదైనా సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకున్నా దేవుడి దగ్గరికి వెళ్ళినా నమ్ముతారు. బండి సంజయ్ని సొంత పార్టీడే నమ్ముతలేడు, ప్రజలేంటికి నమ్ముతారా? ఆయన గుండెతో నడుచుకుంటూ, ఆయన కాళ్ళతో కాదు, గుండె కింద పెట్టి నడుచుకుంటూ గుట్టెక్కినా కూడా ఎవరు నమ్మడు. ఏం వాళ్ళే అన్నారు కదా 1 and 2, అది విచారణలో తేలుతుంది. నేనే చేస్తే సుప్రీంకోర్టు జడ్జి ఎందుకు, ఇంకా నేనే చేస్తాను కదా విచారణ. అందుకే సుప్రీంకోర్టు జడ్జిని ఎందుకు అడిగినా అంటే నిష్పక్షపాతమైన విచారణ జరగాలి. ఎంత పెద్దవాళ్ళు ఇందులో పాల్గొన్నా వాళ్ళందరినీ కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ డిమాండ్. దీంట్లో ఏ వ్యక్తి ఏందనేది మాకు అనవసరం. వ్యక్తుల ప్రాధాన్యతతో కూడుకున్న విషయాలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పట్టించుకోదు. అంశాల ప్రాతిపదికన, జరుగుతున్న సంఘటనల ప్రాతిపదికన, ఆధారాల ప్రాతిపదికన విచారణ జరగాలి. కానీ ఇప్పటివరకు జరిగిన దాంట్లో పూర్తిగా మునుగోడు ఉప ఎన్నికలు, భారత్ జోడో యాత్రను దెబ్బతీయడానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి కూడబలుకొని సమన్వయంతో ఒక నాటకానికి తెరలేపారు. సో ఈ నాటకాలకు తెరదించాల్సిన బాధ్యత మునుగోడు నియోజకవర్గ ప్రజల మీద ఉన్నది. అంటే చాలా సందర్భాలలో
మఠాలలో ఉన్న స్వామీజీలు రేపులు చేస్తే అరెస్ట్ చేసి జైలుకు పంపించారు, ఆయన తెలియనట్టు ఉంది. స్వామీజీలు అయితే రేపులు చేయొచ్చాను ఉందా? అది ప్రజాస్వామ్యమా వ్యక్తులనా? స్వామీజీలు ఏమన్నా రాజ్యాంగానికి అతీతమని బండి సంజయ్ గారికి ఏదన్నా ఎవరైనా చెప్పారేమో, ఆయనకు ఒకసారి మీరు చెప్పండి. రాజ్యాంగ పరిధిలో స్పెషల్ ప్రివిలేజెస్ ఎవరికీ లేవు, అందరూ పౌరులే. ఈ రాజ్యాంగం ప్రకారం నేరానికి పాల్పడితే ఎవరినైనా శిక్షిస్తారు. రెండవది, కిషన్ రెడ్డి గారు ఒక్కసారి మీరు చూడండి, కొనుగోలు కానీ అమ్మకాలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏది జరిగినా జరిగిందా లేదా అనే దాని మీద మొదట వివరించండి. జరిగినా కూడా పోలీసులకు పాత్ర ఉందా లేదా అంటే జరిగింది నిజమే కానీ పోలీసులు యాక్షన్ తీసుకోవద్దని కిషన్ రెడ్డి గారు అడగదా చెప్పదలుచుకురా. అందుకే ఈ గందరగోళమైన స్టేట్మెంట్లు, అర్థం పర్థం లేని అరాచకాలు. అంత అయిపోయినాక కేటీఆర్ గారు ఎవ్వరేం మాట్లాడకండి అని ఆయన ఫత్వా జారీ చేసిండు ట్విట్టర్ తిల్లు. అంటే ఆ ఫత్వా ఎందుకు జారీ చేసిండంటే, మీరు ఢిల్లీలో ఉండేవాళ్ళు ఒప్పందాలు చేసుకొని కేసు నీరు గారిసి నువ్వు బాగుండు నేను బాగుండు జనాలను మాత్రం మోసం చేద్దామని ఏమన్నా తెరలేపిరా ఇద్దరు? వాళ్ళిద్దరికి సంబంధించింది కాదు, ఇద్దరు వ్యక్తులు రెండు పార్టీలకు సంబంధించింది కాదు, భారతదేశం యొక్క ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు, ఎదిరిస్తున్నారు. కాబట్టి రాజ్యాంగపరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాల్సిందే. వాళ్ళు ఏదైనా మాట్లాడినా నేరగాళ్ళు తప్పించుకోవడానికి పిడివాదంతో ముందుకొస్తున్నట్టుగానే ఉంది తప్ప నేరగాళ్ళని పట్టుకోవాలన్నట్టుగా వ్యవహార శైలి లేదు. ధన్యవాదాలు సోదరులు, ధన్యవాదాలు.